హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ కు తెరపడింది పిసిసి మాజీ చీఫ్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ సుఖ్వీందర్ సింగ్ సుకు సీఎం పీఠం దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి రేసులో ఉన్న ముగ్గురులు సుకు వైపై హైకమాండ్ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది సిమ్లాలో జరుగుతున్న సీఎల్పీ భేటీలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని కూడా సమాచారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్ ఇంకా కొనసాగుతోంది కౌన్సిలర్ల కొనుగోలు ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి తమ వార్డు సభ్యులకు బీజేపీ ఎరవేస్తోందని విమర్శలు గుప్పించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పది మందిని కొనేందుకు వంద కోట్ల బడ్జెట్ కేటాయించిందని ధ్వజమెత్తారు ఈ మేరకు ముగ్గురు కౌన్సిలర్లను మీడియా ముందుకు తెచ్చారు సంజయ్ సింగ్ ఆప్ ఆరోపణలకు ఇదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది బీజేపీ కేజ్రీవాల్ ఏజెంట్లు తమ కౌన్సిలర్లను వ్యక్తిగతంగా కలిసి మేయర్ ఎన్నికలో సహకరించాలని అడుగుతున్నారని ఆరోపించింది కేజ్రీవాల్ హార్స్ సాక్ష్యాలతో సహా బయట బీజేపీ నేత షహజాద్ పూనవాలా ప్రధాని నరేంద్ర మోదీ రేపు గోవాలో పర్యటించనున్నారు డోలిన్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని ప్రారంభిస్తారు ప్రస్తుతం డబోలిం ఎయిర్పోర్ట్ నుంచి ఏడాదికి ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తుండగా కొత్తగా నిర్మితమైన మోపా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఏడాదికి పదమూడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని పౌర విమానయాన అధికారులు చెబుతున్నారు హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు హిమాచల్ ప్రచార నిర్వర్తించారు ర్యాలీలో పాల్గొన్నారు దీంతో ఎంపిక అంశం కూడా ఆమెకి అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిపై తుది నిర్ణయం రావచ్చంటున్నాయి పార్టీ వర్గాలు ఇక పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ ప్రచార కమిటీ చైర్మన్ సుఖ్వీందర్ సింగ్ సుఖు ముఖేష్ అగ్నిహోత్రి సీఎం రేసులో ఉన్నారు మాజీ సీఎం సింగ్ భార్య ఎంపీ ప్రతిభాసింగ్ ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు గుజరాత్లో వరుసగా ఏడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది బీజేపీ గాంధీ నగర్ లో జరిగిన ఎల్పీ సమావేశంలో భూపేంద్ర పటేల్ ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు గుజరాత్ బీజేపీ శాసనసభా భేటీకి అధిష్టానం పరిశీలకుడుగా హాజరయ్యారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సమక్షంలో ఎల్పీ నేతగా భూపేంద్ర పటేల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నెల పన్నెండున గుజరాత్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఈ నేపథ్యంలో మంత్రి పదవులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది పార్టీదార నేత पटेल ठाकुर को कैबिनेट नहीं सब गुजरातियों के लिए बड़ा है कि एक बार फिर भारतीय जनता पार्टी की सरकार बनी है और ये सरकार आने वाले पांच दस साल में गुजरात कैसे मजबूत बनेगा कैसे आगे बढ़ेगा उसके लिए देखिए मैं तरह खुश हूँ क्योंकि मेरे दोनों नेताओं ने बहुत प्यार भी दिया और यहाँ मुझे जिताने में कोई कमी नहीं रखी मेरे कार्यकर्ताओं से मैं खुश हूँ और यहाँ की जनता को आश्वासन करता हूँ कि यहाँ की सेवा करने में काम మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదం కేంద్ర హోంశాఖకు చేరింది తాజా పరిస్థితిని కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు కర్ణాటక సీఎం బసవరాజ్ త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతానని ఈ భేటీ జరిగే అవకాశం ఉందన్నారు బొంబాయి సోమవారం తమ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రిని కలుస్తుందని తెలిపారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ఎంపీలు నిన్న అమిత్ షాను కలిసి సరిహద్దు వివాదంపై చర్చించారు మరాఠీ సంఘాలతో కలిసి ఆందోళనలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు ఎంవీఏ ఎంపీలు ఈ నేపథ్యంలో కొల్హాపూర్లో వన్ ఫార్టీ ఫోర్ విధించారు పోలీసులు